Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీలో మరో బిగ్ బ్రేకింగ్. ఆ సీనియర్ ఐఏఎస్ అధికారిపై సిఐడి కన్ను. ఏపీలో ఓ కీలక ఐఏఎస్ అధికారిపై వేటు పడబోతున్నదా? ఆయనపై గతంలో ఉన్న కేసులు తవ్వబోతున్నారా? సదరు అధికారిపై గతంలోనే అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ ఇప్పుడు ప్రభుత్వం మళ్లీ ఆ అధికారి చేసిన అవకతవకలను తవ్వితీయబోతున్నదా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఏపీలో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి గతంలో ప్రభుత్వ పెద్దలతో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. ఆయన మీద గతంలోనే అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ ప్రభుత్వం వాటిని పక్కన పెట్టింది. అయితే తాజాగా సదరు అధికారిపై సిఐడి కేసు నమోదు చేయబోతున్నట్లు సమాచారం. గతంలో విజిలెన్స్ అధికారులు ఇచ్చిన నివేదికను ప్రభుత్వమే పక్కన పెట్టింది. కానీ మళ్లీ రిపోర్టును ఇప్పుడు తెర మీదకు తెస్తున్నారట. ప్రస్తుతం ఈ విషయంపై ఐఏఎస్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఆ అధికారి గతంలో పాల్పడిన అక్రమాలపై సిఐడి కన్నువేసిందని, త్వరలోనే కేసులు నమోదు చేయబోతున్నట్లు సమాచారం. అతి త్వరలో ఆ అధికారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబోతున్నారట. గతంలో ప్రభుత్వ పెద్దలకు నచ్చిన సదరు అధికారిపై ఇప్పుడు వైసీపీ పెద్దలు సీరియస్ గా ఉన్నారట. మరో రెండు లేదా మూడు రోజుల్లో ఈ విషయంపై బ్రేకింగ్ న్యూస్ రానున్నదట. మరోవైపు సీఎం జగన్ పలువురు సీనియర్ అధికారులకు ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. కేవలం బాగా పనిచేసే వాళ్లకు, సిన్సియర్ అధికారులుగా పేరున్న వాళ్లకే ఆయన కీలక బాధ్యతలు ఇచ్చారు. గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో పనిచేసిన కొందరికి మంచి పదవులు దక్కాయి.